సర్కిల్ మూవీ సర్కిల్ మూవీ చాలా బాగుందండి. బాబా భాస్కర్ గారి కామెడీ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఇదేంటంటే ట్విస్ట్ లవ్ ట్విస్ట్ చాలా బాగుంది. లవ్ ట్విస్ట్ అంటే మాకు ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ. ఇంకా బాబా భాస్కర్ కామెడీ కూడా చాలా బాగుంది. ఎక్కువగా ఉన్నాయంటున్నారు కదా, అలా థ్రిల్లింగ్ అనిపించింది. థ్రిల్లింగ్ గా అనిపించింది అంటే మాకు మూవీ చూడగానే థ్రిల్లింగ్ గా అనిపించింది. బాగుంది బాబా భాస్కర్ కామెడీ, థ్రిల్లింగ్ సస్పెన్స్ బాగున్నాయి. మేడం బ్రో ఏ మూవీ చూసారు? బ్రో సర్కిల్ మూవీ. బ్రో సర్కిల్ ఎట్లా ఉండదు తెలుసా? నీ కెమెరాకి ఎట్లా అయితే సర్కిల్ ఉంది అలా ఉంది. మూవీలో కూడా స్టోరీ మొత్తం సర్కిల్ లా తిరుగుతూ, బాబా మాస్టర్ చుట్టూ, హీరో చుట్టూ, రోనక్ చుట్టూ అందరితో తిరుగుతూ అంత బాగుంది. ప్రీవియస్ మూవీస్కి వేసుకున్నా కంపారిజన్, ఈ మూవీకి వేసుకున్నా ఆ మూవీస్కి ఎక్కువ రొమాన్స్ ఉండే బట్ ఎక్కువ సెన్సస్ ఆడడం వస్తుండే. కానీ ఈ మూవీలో ఎక్కువ స్టోరీ విత్ రొమాన్స్ రెండు కలిపి ఉన్నాయి. సింగిల్స్కి మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది అండ్ స్టోరీ లైన్ పరంగా వస్తే కనుక చాలా చాలా బాగుంది స్టోరీ లైన్. మంచి ఎమోషనల్ మూవీ అండ్ మంచి జర్నీ ఉంటుంది ఈ మూవీ నుండి అన్నకైతే ఖచ్చితంగా చెప్తున్నాను. అండ్ ఇలాంటి ఎన్నో మూవీస్ ఇంకా ఇలాంటి మంచి స్టోరీస్ అన్న సెలెక్ట్ చేసుకొని ఖచ్చితంగా ఇలాంటి మూవీస్ వేయాలని కోరుకుంటున్నాను. అండ్ డైరెక్షన్ స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది. బీజిఎమ్స్ కూడా మంచి 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 ఎమోషనల్స్ దగ్గర ప్లే చేశారు. అండ్ ఇందులో బాబా మాస్టర్ యాక్టింగ్ అయితే అమేజింగ్ అని చెప్పాలి. క్లైమాక్స్కి బాబా మాస్టర్ ఎలాగైతే ఒక డీటెయిల్డ్గా మొత్తం స్టోరీ సింగిల్ లైన్లో కళ్ళగట్టుకున్నట్టు చూపించారు. అంత బాగుంది మూవీ, ఖచ్చితంగా అందరు చూడాల్సిన మూవీ. సర్కిల్ మూవీ చూశానన్న, బాగుందన్నా మూవీ. ఏంటంటే మూవీ ఇప్పట్లలో ఏంటంటే ఇప్పుడు మామూలుగా లాస్ట్ వీక్ నుంచి కొన్ని మూవీస్ చాలా వరకు కంబ్యాక్ ఇస్తున్నారు హీరోలు. ఇప్పుడు మామూలుగా సామాజిక వర్గం అన్న సినిమా ఏ రకంగా అయితే చిన్నగా స్లోగా స్లో పాయింట్తో ఎలాగైతే వచ్చిందో ఈ మూవీ కూడా అదే అలా అదే రకంగా స్లో మోషన్లో వచ్చి ఏంటంటే రేపటి నుంచి ఏంటంటే ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ నచ్చే సినిమా, మెచ్చే సినిమా అన్న ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. సినిమాలో మెయిన్ హైలైట్ ఏంటంటే మామూలుగా లవ్ ఉంది, రొమాంటిక్ సీన్ ఉంది. సర్కిల్ అంటే ఏంటంటే మొత్తం మన లైఫ్, మన లైఫ్ అనేది కూడా ఒక సర్కిలే కదన్నా. సేమ్ అదే టైప్లో ప్రతి ఒక్క ఏంటంటే ప్రతి ఒక్క సీన్స్ లైఫ్ అంటే ఏంది, లైఫ్లో లైఫ్ అంటే ఎలా ఉంటుంది ఏందనేది ఏంటంటే మూవీలో ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ అనేవి మనిషి అన్నాక ప్రతి ఒక్కళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్నీ ఉంటాయి. వాటిలన్నింటినీ ఏ రకంగా ఎదుర్కొన్నారు ఏందనని చెప్పేయడానికి ఈ మూవీ కాన్సెప్ట్ అన్న. మూవీలో ఫస్ట్ మెయిన్ హైలైట్ ఏంటంటే క్లైమాక్స్ సీన్ మెయిన్ హైలైట్. అసలు మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోరింగ్ అనిపించలేదు. అంటే మొత్తం కామెడీ సీన్స్ అవన్నీ ఏంటంటే మూవీ మొత్తం చూసే సినిమాని కానీ కాకపోతే ఏంటంటే మెయిన్ క్లైమాక్స్ సీన్ అనేది మెయిన్ హైలైట్ అన్న మూవీకి. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. మన హీరో సాయి గారి పర్ఫార్మెన్స్ అయితే అసలు వేరే లెవెల్లో ఉంది. ఇంతకుముందు ఉన్న రాజయోగం సినిమా కంటే ఇప్పుడు ఇది ఈ సినిమా ఇంకొంచెం బెటర్ ఆప్షన్ చూడడానికి. ఏంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అన్న అతని కెరీర్.